తెలుగు రాష్ట్రాల్లోనే కాదు విదేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ మేనియా నడుస్తోంది. 3.5 ఏళ్ల తరువాత పవన్ కళ్యాణ్ తెరపై రీఎంట్రీ ఇస్తుండటంతో అభిమానులు చిత్రసీమ సంబరాలు చేసుకుంటున్నాయి. పవన్ కళ్యాణ్ వేణు శ్రీరామ్ కలయికలో వచ్చిన వకీల్ సాబ్ సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రేక్షకాభిమానులే కాదు మెగాస్టార్ చిరంజీవి, చరణ్ సహా పలువురు సినీ సెలబ్రిటీలందరూ ఈ సినిమాను చూసి చాలా బాగుందంటున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా చేరారు. వకీల్ సాబ్ లో టాప్ ఫామ్ లో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఎంతో గొప్ప కంబ్యాక్ చిత్రం ఇది. ప్రకాష్ రాజ్ గారు బ్రిలియంట్, నివేద థామస్, అంజలి, అనన్య హార్ట్ టచింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇక తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ సంగీతం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు. అయితే తాజాగా హీరోయిన్ అనుష్క కూడా ఈ సినిమాపై స్పందించారు. వకీల్ సాబ్ సినిమా చాలా బాగుంది, ఈ సినిమాలో అందరి నటన అమోఘమని, పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతంగా నటించారని, సినిమా ఫుల్ పవర్ ప్యాక్ మూవీగా ఉంటుందని, సినిమా మధ్యలో కొన్ని కొన్ని సీన్లు వచ్చినప్పుడైతే కళ్ళ వెంట నీళ్లు కూడా వచ్చేసాయని, సినిమా చాలా అంటే చాలా బాగుందంటూ అనుష్క ఈ సినిమాపై స్పందించారు. వకీల్ సాబ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల పరంగా కూడా దుమ్ములేపుతోంది. టోటల్ గా 2 రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 48.65 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసి, మొదటి 2 రోజుల్లోనే వకీల్ సాబ్ సినిమాకు పెట్టిన బడ్జెట్ లో సగానికి పైగా వసూలు చేసింది. సినిమా మొదటి 2 రోజుల్లో 75 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి దిమ్మ తిరిగే షాకిచ్చింది. ఇక వకీల్ సాబ్ సినిమా మొదటి 1 వారం రోజులు పూర్తి కాబోయేసరికి 200 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక వకీల్ సాబ్ సినిమా మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.